ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఇంత వరకు మెంబర్‌షిప్ కూడా చేశారు 22 లక్షల మంది మెంబర్‌షిప్ కూడా మనం త్రూ టెలిగ్రాఫ్ యాప్ ద్వారా మన మెంబర్‌షిప్ కూడా చేసుకున్నాం భవిష్యత్తులో మెంబర్‌షిప్ ఏ కాకుండా ఫండ్ రేజింగ్ గాని ఇప్పుడు కొత్తగా పార్టీలో 5000 రూపాయలు పర్మనెంట్ మెంబర్‌షిప్ కూడా ఇంట్రోడ్యూస్ చేస్తున్నాం ఒకసారి చేసి శాశ్వత మెంబర్‌గా ఉంటాడు పార్టీ కూడా అలాంటి వ్యక్తులకు గుర్తింపు ఇవ్వడానికి ఇది ఒక కార్యక్రమం అవుతుంది మీరు అవన్నీ కూడా మీ టెలిగ్రాఫ్ బాట్ యాప్ లో ఆటోమేటిక్ చేసుకునే అవకాశం వస్తుంది ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన కొత్తగా యాప్ కూడా ఒకటి తీసుకొస్తున్నాం అప్పుడు టెలిగ్రాఫ్ కూడా వాడుకునే అవకాశం లేదు మీ ఫోన్ లో యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అనలిటిక్స్ పంపించాలన్నా ఏది పంపించాలన్నా ఆటోమేటిక్ గా వస్తుంది మీరు కూడా అప్డేట్ చేయాలన్నా ఆటోమేటిక్ గా చేస్తారు ఏదైతే ఇప్పుడు వాట్సాప్ గాని టెలిగ్రాఫ్ ఇది గాని ఇంకో దానికి గాని కొంత ఛార్జెస్ ఉంటాయి అదే యాప్ అయితే అది కూడా ఉండదు ఇంకొక లిమిటేషన్స్ ఉండవు వేరే వాళ్ళు కూడా దీన్ని సెబటైజ్ చేసే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి కాబట్టి ఇది మీరందరూ కూడా దీని మీద ట్రైనింగ్ అవ్వాల్సిన అవసరం ఉంది ఇంకో పక్క ఆర్టీఎస్ ట్రైనింగ్ కూడా మీకు చెప్పారు 23 జిల్లాల్లో టీములు పెట్టారు అక్కడి నుంచి ఐటిపి అధ్వర్యంలో ఏదైతే ఐటిడిపి అధ్వర్యంలో కాన్సెన్సిలు కూడా మనుషులు పెట్టారు ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇవ్వడానికి మనం ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే రాష్ట్రంలో పార్టీ ఆర్గనైజేషన్ రాష్ట్ర పార్టీ పార్లమెంట్ అంటే ఒకప్పుడు జిల్లా పార్టీ ఇప్పుడు కూడా జిల్లా పార్టీకి వచ్చింది అక్కడి నుంచి కాన్సెన్సి మండల్ గ్రామానికి వచ్చాం కానీ ఈసారి మాత్రం కాన్సెన్సీ నుంచి నేరుగా మండల తర్వాత క్లస్టర్ తీసుకున్నాం దాని కింద యూనిట్ తీసుకున్నాం దాని కింద బూత్ తీసుకున్నాం దాని తర్వాత కుటుంబ సాధికార సారథులు పెట్టుకున్నాం 25000 ఓట్లకు ఒకరిని క్లస్టర్ ఇన్‌చార్జిని పెట్టాం మీరందరూ వచ్చారు అంటే ఇంత మరుపు నియోజకవర్గ ఇన్‌చార్జ్ అంటే ఒక్కరే ఉండేవారు ఏ పని చేయాలని ఆయన ధ్వరలో జరిగేది ఈరోజు ఆయన చేస్తూనే ఒక 10-11 మంది సమర్థవంతమైన నాయకత్వాన్ని పోల్ మేనేజ్మెంట్ కోసం నిర్ణయించుకుంటున్నాం ఒక్కసారి చెప్తే 25000 ఓట్లకు ప్రభావితం చేసే శక్తిని గాని సామర్థ్యాన్ని వీళ్ళు పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడు కూడా కాన్స్టిట్యూన్సీ ఇన్‌చార్జ్ టీమ్ లీడర్ గా ఉంటారు ఇన్‌చార్జ్ పని చేస్తారు కానీ ఆయన ఒక్కడే పని చేయడం కాకుండా ఇంకొక 11-12 మంది పని చేస్తే మల్టిప్లైర్ ఎఫెక్ట్ లో పనులు అవుతాయి చాలా సుజావుగా పనులు జరిగే పరిస్థితి వస్తుంది ఆయన కిందన మనం చూస్తే 5 బూతులకి ఒక్కొక్క యూనిట్ పెట్టుకున్నాం అంటే 5000 ఓట్లే ఉంటాయి ఇవన్నీ కూడా ఎంపీ కూడా అందరిని అడిగే చేశాం చాలా ప్రకాశం తీసుకున్నాం ఇంకా అక్కడక్కడ తప్పు జరుగుంటే అవి కూడా కరెక్ట్ చేసుకుందాం రాష్ట్రంలో ఎక్కడ పని చేసినా ఏ స్థాయిలో నాయకుడు ఉన్నా రేపు 2024 ముందు జరిగే ఎన్నికల్లో పోటీ అయినా చేయాలి పోటీ చేయకపోతే క్లస్టర్ గాని యూనిట్ గాని బూత్ గాని కుటుంబ సాధికార సారథిగా పని చేయాలి నేను ఒకే విషయం చెప్పాను 2009 14 19 ఓట్లు ఉన్నాయి మూడు ఎలక్షన్ల ఓట్లు ఉన్నాయి ఆ మూడు ఎలక్షన్ల ఓట్లు మీకు ఇచ్చిన తర్వాత మీరు దాని మీద పార్టీకి ఒక అగ్రిమెంట్ రాసిస్తున్నారు ఒక ఎంఓయు చేస్తున్నారు అదేంటంటే ఎన్ని ఓట్లు సంపాదిస్తామని చెప్పి అన్ని ఓట్లు సంపాదించడానికి ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలి మేము కూడా మధ్యలో ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయాన్ని కూడా తెప్పించుకుంటాం తెప్పించుకొని ఎవరు పని చేస్తున్నారు లేదో చూస్తాం నేను ఒకటే ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా నా ప్రయత్నం తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు కార్యకర్తలు మీరంతా ఉన్నారు మీ కేంద్ర కార్యకర్తలు ఉన్నారు తెలుగుదేశం పార్టీ జెండాలు మోశారు భుజాలు అరిగిపోయేట్టుగా మోశారు కష్టపడ్డారు కొంతమంది ప్రాణ త్యాగాలు చేశారు అలాంటి నా కుటుంబ సభ్యుల యొక్క త్యాగాలను నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను శాశ్వతంగా మీకు రుణపడి ఉంటాం నేనే కాదు
వేదిక పైన ఉన్న నాయకులందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఉండే కార్యకర్తలు లేకపోతే ఇక్కడ ఉండే నాయకులు ఉండరు. ఆ విషయం అందరం కూడా అనునిత్యం గుర్తుపెట్టుకోవాలి. మంచి చెడులకు అన్నిటికీ కూడా మీకు ఏ కార్యకర్తకు ఏ కష్టం వచ్చినా తన కుటుంబ సభ్యులకు వస్తే ఏ విధంగా ఆలోచిస్తామో అదే విధంగా ఆలోచించి ఆ సమస్యను పరిష్కారం చేయడం మిమ్మల్ని ఆదుకోవడానికి నాయకత్వం శ్రీకారం చుట్టాలి. ఇంకోటి కూడా చెప్తున్నాను, రాబోయే రోజుల్లో ఇప్పుడు బాగా కష్టపడి నాలుగేళ్ళు కేసులు పెట్టించుకొని నానా ఇబ్బందులు పడి రేపు రాబోయే భవిష్యత్తులో ఎక్కడన్నా ఎమ్మెల్యేలు వచ్చిన తర్వాత లేదంటే ఒకరిద్దరు కొత్తగా మన అవసరమైతే ఐదుగురు ఒకరిద్దరు తీసుకుంటాం. కానీ మొట్టమొదటి నుంచి తెలుగుదేశం పార్టీ జెండా మోసిన కార్యకర్తని ఎవరు విస్మరించడానికి వీలు లేదు. వాళ్ళ త్యాగాల్ని ఎవరు కూడా మర్చిపోవడానికి వీలు లేదు. ఒకవేళ ఏ లెవెల్లో అయినా సరే ఎవరైనా ఇగ్నోర్ చేస్తే దాన్ని నేరుగా కరెక్ట్ చేసే మెకానిజం ఆ బటన్ నా దగ్గర ఉంటుందని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా పెట్టాలంటే 41 సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడ్డారు. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, భారతదేశంలోనే కార్యకర్తలకు గౌరవం ఇచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు నేరుగా మీరు మన ఆఫీస్కి వెళ్తే హైదరాబాద్లో ఎన్టీఆర్ భవన్ కానీ అమరావతిలో హెడ్ క్వార్టర్స్కి వస్తే ఎవరు వచ్చినా భోజనం చేయకుండా కాఫీ ఇవ్వకుండా పంపించిన సందర్భాలు లేవంటే అది తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల పైన ఉండే అభిమానం. నేను తొలి రోజు చెప్పాను, పార్టీకి ఎన్నో కష్టాలుంటాయి కానీ తెలుగుదేశం పార్టీ నాయకుడు కానీ కార్యకర్త ఆఫీస్కి వస్తే తన సొంత ఇంటికి వచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఎంత కంఫర్టబుల్గా ఉంటాడో అది ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం మీరు చూస్తే మన కార్యకర్తలు కొంతమంది అనేక కారణాల వల్ల ఫ్యాక్షన్లో కానీ రోడ్ యాక్సిడెంట్లో కానీ ఒకప్పుడు తీవ్రవాదుల యొక్క దాడుల్లో కానీ చనిపోతే వాళ్ళని అనాథ పిల్లలుగా వదిలివ్వడని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పిల్లల కోసం ఒక స్కూల్ ఏర్పాటు చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు కూడా చల్లపల్లిలో మన స్కూల్ రన్ అవుతూ ఉంది. ఎవరైతే మన పిల్లలను కొంతమంది చదివించుకోలేకపోయినా కొన్ని ఇబ్బందులున్నా అలాంటి వాళ్ళందరికీ కూడా మనం ఇది చేశాం. కార్యకర్తలకు ఆర్థిక సహాయం పోయినసారి మీరు చూశారు, ఇన్సూరెన్స్ పెట్టాం 100 కోట్ల రూపాయలు. కార్యకర్తలకు ఇన్సూరెన్స్లో డబ్బులు ఇచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ భారతదేశంలో. చాలామంది ప్రయత్నాలు చేశారు, వాళ్ళు చేయలేకపోయారు. మనం చేయగలిగామంటే అది తెలుగుదేశం పార్టీకి మీ మీద ఉండే అభిమానం. ఇది ఒక కుటుంబ బాంధవ్యం. ఈ కుటుంబ బాంధవ్యాన్ని శాశ్వతంగా ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో చేశాం. ఈరోజు మనం ఒక పక్కన చూస్తే న్యూట్రిఫుల్ కూడా పెట్టాం. ఇప్పటికే దగ్గర దగ్గర 28,000 మంది మెంబర్లు అయ్యారు, మన పార్టీ వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా. ఏదైతే మనం తినే ఆహారం ద్వారా మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం కోసం, అది కూడా సైంటిఫిక్గా చేయడం కోసం బ్యాక్ ఎండ్లో డాక్టర్ని అదే మరి న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్ని పెట్టి ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇంకా అన్నీ కానీ మనకు సహకరిస్తే భవిష్యత్తులో ఏ కార్యకర్త అనారోగ్య పాలైనా ఏ హాస్పిటల్లో ఉన్నా పార్టీ ఆఫీసు నేరుగా మానిటర్ చేసే మెకానిజానికి కూడా శ్రీకారం చుడతాం. అది సాధ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ మనం చేయాలంటే ఒక పటిష్టమైన వ్యవస్థ, ఆ పటిష్టమైన వ్యవస్థే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా మనం ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాం. ఒక పక్క కార్యకర్తలను గుర్తించే మెకానిజం, రెండో పక్కన సమర్థవంతంగా పనిచేసేదానికి వీలుగా. భవిష్యత్తు ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం ఫిజికల్గా ఇంటింటికి వెళ్ళాలి, ప్రజలతో సన్నిహిత సంబంధాలు పెట్టుకోవాలి. ఈ విషయంలో రాజీ లేదు,
ఒక విషయం మాత్రమే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ నాయకుడైనా ఎంత గొప్ప నాయకుడైనా ప్రజలతో సన్నిహ సంబంధాలు లేకపోతే ప్రజా సంబంధాలు లేకపోతే ప్రజలు ఆమోదించరు. ఆయన ఎంత గొప్పవాడన్నా కానీ అందుకే మీరు చూశారు కాంగ్రెస్ పార్టీలో మన్మోహన్ సింగ్ గారు ఉండేవారు. ఒక మేధావి, ఒక ఇంటెలెక్చువల్, ఒక ఆర్థికవేత్త, దేశానికి సంస్కరణ తెచ్చిన మేధావి. కానీ ఎప్పుడూ లోక్సభ ఎలక్షన్లో ఆయన గెలవల, రాజ్యసభలోనే గెలిచాడు. దానికి కారణం ప్రజల్లో ఆయన మమేకంగా లేకపోయింది, దానివల్ల గెలవలేకపోయాడు. కాబట్టి ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది, మీకు అప్పచెప్పినటువంటి యూనిట్ బాధ్యత మీది. అనునిత్యం అర్చర్ చేయాలి, ప్రజల కష్ట నష్టాలతో భాగం పంచుకోవాలి. నేను ఏ విధంగా అయితే పార్టీ కార్యకర్తల కోసం ఆలోచిస్తున్నానో, ప్రజల కోసం ఆలోచిస్తున్నానో, మీ కిందన కూడా ఈ స్ఫూర్తిని మీరు కొనసాగించాలి. మీ కింద నుండి 50 మందో 100 మందో 200 మంది కార్యకర్తలు ఉంటే వాళ్ళ బాగోగులు మీరు పట్టించుకునే పరిస్థితిలో ఉండాలి. మీ కిందన 1000 కానీ 5000 కానీ ఓటర్స్ ఉంటే 5000 ఓటర్స్ని నర్చర్ చేసే బాధ్యత, వాళ్ళని ఎప్పటికప్పుడు ఆలోచించే బాగోగులు ఆలోచించే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేస్తూనే ఈరోజు మీకు వచ్చింది ఒక పక్క ఫిజికల్గా మన ప్రజల్లోకి వెళ్ళడం, వాళ్ళ సమస్యలు తీసుకోవడం. ఇప్పుడే నేను చూశాను, నిన్నే జగన్మోహన్ రెడ్డి ఒక మీటింగ్కి వచ్చి చెప్పాడు. ఆయన చెప్పింది, నేను మీ బిడ్డ, అందులో కూడా నేను ఈరోజు నవరత్నాలతో వస్తున్నా. అపోజిషన్ పార్టీలు పొత్తులు అంటున్నారు, జిత్తులు అంటున్నారు, ఎత్తులు అంటున్నారు, నన్ను కాపాడే బాధ్యత మీదే. నాకు ఒక ఇది కూడా లేదు, మీడియా లేదు, లేకపోతే నాకు మనుషులు లేరు అని చెప్పే పరిస్థితి. 151 మంది ఎంపీలు ఎమ్మెల్యేలు గెలిపిస్తే, 22 మంది ఎంపీలను గెలిపిస్తే, 8 మంది 9 మంది రాజ్యసభ మెంబర్లు గెలిపిస్తే, ఈరోజు 2 ఎంపీలను అమ్ముకొని 3 ఎంపీలను వేరే రాష్ట్రాలకు ఇచ్చి రాజ్యసభ అమ్ముకొని ఆయన పైరు వెళ్ళడానికి కేసులు చూసుకోవడానికి పెట్టుకుని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నేను అందుకే అన్నా, ఈ బిడ్డ మామూలు బిడ్డ కాదు, ఈ బిడ్డ క్యాన్సర్ బిడ్డ. ఎందుకు క్యాన్సర్ బిడ్డ అన్నానంటే, మీ శరీరంలో ఎక్కడైనా సరే క్యాన్సర్ వచ్చినట్టుగానే ఒక చిన్న గడ్డ కనపడినా దాన్ని ఆపరేషన్ తీసేసి ఆపరేషన్ చేసి తీసేయకపోతే ఇంకా నీ బాడీ నీకు ఉండదు, 2 రోజుల తర్వాత చనిపోతుంది. రాష్ట్ర పరిస్థితి కూడా అంతే. అతన్ని వదిలించుకోవాలి. శాశ్వతంగా ప్రజా జీవితానికి అర్హత లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా ఇక్కడే వాళ్ళని, ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తిని, ఏ ఒక్క ప్రాంతాన్ని, ఏ మతాన్ని, ఏ వర్గానైనా వదిలిపెట్టాడా తమ్ముళ్ళు చెల్లెలు మీరే చెప్పమంటున్నా. అందరూ కష్టాల్లో ఉన్నారా లేదా? అందుకే నేను ఇప్పుడే వచ్చాను, ఇన్ని ఉపన్యాసాలు చెప్తున్నా. ఆ రోజు మీరు చూస్తే 256,000 ఇండ్లు పూర్తి చేసి ఇక్కడనే దగ్గర 6,000